వివేక హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ హైకోర్టుకు చేయడంతో అవినాష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు సిబిఐ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేయడంతో పాటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదే అంశంపై కడప శ్రీనాథ్ రెడ్డి లైవ్ లో ఉన్నాడు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో రేపటికి వాయిదా పడింది. అదే సమయంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. పులివెందులకు చేరుకున్నటువంటి వెంటనే పులివెందుల మున్సిపల్ చైర్మన్ వాళ్ళ బాబాయ్ అయినటువంటి మనోహర్ రెడ్డి దంపతులు వచ్చి అవినాష్ రెడ్డితో సమావేశమయ్యారు. అవినాష్ రెడ్డి పులివెందులకు వస్తున్నారన్నటువంటి సమాచారం తెలియగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. మొత్తానికి వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు పులివెందులలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మరి కొద్ది క్షణాల్లో రాబోతా ఉన్నారు. ఆయన పులివెందులలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో సిబిఐ స్పష్టంగా అవినాష్ రెడ్డికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయి, అవినాష్ రెడ్డి పాత్ర పైన ఉన్నటువంటి సంకేతాల నేపథ్యంలో ఇప్పటికే అందరూ ఒక్కొక్కరుగా అవినాష్ రెడ్డి దాదాపు 3 గంటల సమయానికి పులివెందులకు చేరుకున్నారు. అదే సమయంలో విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ అవినాష్ అభిమానులు కూడా ఇప్పుడు అందరూ క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు అవినాష్ రెడ్డి పులివెందులకు వస్తున్నారన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు సిబిఐ అధికారులు ఉదయం నుంచి పులివెందులలోనే ఉన్నారు. దాదాపు రింగ్ రోడ్డు ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళు పులివెందులలో గత 3 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పులివెందులలో పరిస్థితులు అంచనా వేయడానికి వచ్చారా, లేదంటే ఎవరైనా నోటీసులు జారీ చేయడానికి వచ్చారా అన్నటువంటి ఉత్కంఠ అయితే 3 రోజులుగా నెలకొంది. 3 రోజులుగా సిబిఐ అధికారులు పులివెందులలో ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇచ్చేవి కానీ అరెస్టులు కానీ లేవు. మరి ఈరోజు హైకోర్టు తెలంగాణ హైకోర్టులో వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సిబిఐ అధికారులు పులివెందులలో ఉండడం అనేది చర్చనీయాంశమైంది. మొత్తానికి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈరోజు అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ పులివెందులలో నిర్వహించుతూ ఉన్నారు. అవినాష్ కు ఇటు వాదనలు సుప్రీంకోర్టులో వాదనలు ఉండగా కూడా పులివెందులకు ఎందుకు వెళ్లారు? అవినాష్ రెడ్డికి సంబంధించి ఈరోజు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయి. అయితే పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ఆయన అవినాష్ రెడ్డి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనితో పాటు కుటుంబ సభ్యులతో చాలా కొన్ని కీలకమైన అంశాలను కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ రెడ్డి వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి వెంటనే అభిమానులు కార్యకర్తలతో పాటు వాళ్ళ బాబాయ్ పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి సతీమణితో సహా వచ్చి అవినాష్ రెడ్డితో ప్రత్యేకంగా ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. ఇది రాబోయేటటువంటి రోజులకు సంబంధించి ఈ సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో చర్చించే అవకాశం ఉంది. లేదంటే అవినాష్ రెడ్డికి ధైర్యం చెప్పి ఈ కేసులో తామందరం తమ వెంట ఉంటామని చెప్పేటువంటి పరిస్థితి అయినా ఉండి ఉండవచ్చు. అయితే అవినాష్ బెయిల్ పిటిషన్ విచారణ ఏమైందంటారు?
అవినాష్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అవినాష్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ అంటే సుప్రీంకోర్టు నుంచి కాపీలు రాలేదన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆ రేపటికి వాయిదా వేసినట్లుగా మనకు ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. Thank you.